अंदर नमस्ते उम्मडी पश्चिम गोदावरी जिल्ला एवर परिस्थिति अला ये पार्टी बलमेंटी बलगमेंटी बलहीनतेंटी उम्मडी पश्चिम गोदावरी जिल्ला परिधिलो उन्न 15 नियोजकवर्गाल्लो राजकीय परिस्थिति एला उंदी अनेदि कास्त सिंपल गा चेप्पुकुंदाम ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ జనసేన కలిపి 2014 లో పొత్తు పెట్టుకొని క్లీన్ స్వీప్ చేసేశారు మొత్తం 15కు 15 వాళ్ళే కొట్టారు అంత ప్రభావం ఉన్న జిల్లా ఇది కానీ 2019 వచ్చేసరికి రెండు నియోజకవర్గాలు ఉండి పాలకొల్లు మాత్రమే టీడీపీ గెలిచి మిగిలినన్ని కూడా వైసీపీ గెలుచుకుంది జనసేన పార్టీ ప్రభావం ఉన్నప్పటికీ జనసేన పార్టీ ఒక్క సీట్ కూడా గెలవలేకపోయింది సో ఇప్పుడు ప్రస్తుతం ఈ జిల్లాలో ये पार्टी बलम एला ये पार्टी बलगम बलहीनता एला उन्नायने चूद्दाम एंदुकंटे चंद्रबाबु गारु राष्ट्रव्याप्तंगा प्रारंभिंचिन इदें कर्म ई राष्ट्रानिकि अने कार्यक्रमान्नि ई नियोज ई जिल्लालोने प्रारंभिंचारु अलागे 3 रोजुल पाटु ई जिल्लालो चंद्रबाबु गारु पर्यटिंचबोतुन्नारु 3 रोजुल पाटु अनेक नियोजकवर्गाल्लो चंद्रबाबु गारु पर्यटन उंदन्नमाट सो దీనిలో లో భాగంగా పొద్దున్న ఇందాక ఆయన చంద్రబాబు గారు రీచ్ అయ్యారు విజయరాయ కలపరు టోల్ గేట్ దగ్గర దిగి అక్కడ నుంచి ఏలూరు వైపు వంగూరు అడ్డ రోడ్డు వరకు వచ్చి అక్కడ నుంచి ఏలూరు జానంపేట మీదుగా విజయరాయ వెళ్లి అక్కడ మీటింగ్ పెట్టారు మాట్లాడుతున్నారు సో ఇప్పుడు ఈ జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు ముందుగా చూద్దాం ఇదంతా జిల్లా మ్యాప్ ఇక్కడ ఉన్న నియోజకవర్గాలు మనకి దందులూరు ఏలూరు చింతలపూడి ఉంగుటూరు ఉండి పాలకొల్లు భీమవరం నరసాపురం కొవ్వూరు గోపాలపురం తణుకు తాడేపల్లి గూడెం ఎన్ని వచ్చాయి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 12 వచ్చాయి ఇంకా ఎక్కడ మిస్ అయ్యాం దందులూరు ఏలూరు చింతలపూడి కొవ్వూరు వచ్చింది ఆ పోలవరం పోలవరం తర్వాత ఉండి ఉంగుటూరు రాశాం కదా ఇంకా ఏదో నియోజకవర్గాలు కొన్ని మిస్ అయ్యాయి తణుకు తాడేపల్లి కూడా నరసాపురం భీమవరం పాలకొల్లు రాశాము నరసాపురం రాశాము ఏలూరు ఏలూరు పక్కన చింతలపూడి ఇటువైపు దందులూరు సో ఇక్కడ మిస్ అయిన నియోజకవర్గాలు మర్చిపోయినబ్బా ఏలూరు దందులూరు చింతలపూడి ఉంగుటూరు ఉండి పాలకొల్లు భీమవరం పోలవరం తాడేపల్లిగూడెం తణుకు గోపాలపురం కొవ్వూరు నరసాపురం కదా ఇంకా ఇక్కడ పేరు గుర్తు వస్తుంది మర్చిపోయాను ఇక్కడ చూద్దాం మ్యాప్ లో చూద్దాం గుర్తు వస్తుంది లింగపాలెం చింతలపూడి పోలవరం బుట్టాయిగూడెం తాళ్ళపూడి కొవ్వూరు చేగల్లు ఉండ్రాజవరం తణుకు పెరవలి सो अत्तिली पेनुम आचंट आचंट नियोजकवर्गम मर्चिपोयानु इंको नियोजकवर्गम उंटदि आचंट तो पाटु इंको नियोजकवर्गम उंटदि अदि मर्चिपोयानु ओक्क निमिषं अदि कूडा गुर्तुवच्चेस्तुंदि इदि तणुकु निडदवोलु सो 15 नियोजकवर्गालु ఈ 15 నియోజకవర్గాల్లో ఎవరు బలం ఏంటి ఎవరు పరిస్థితి ఏంటి తెలుగుదేశం పార్టీ లోపాలు ఏంటి తెలుగుదేశం పార్టీ గొడవలు ఏంటి అనేది చాలా సింపుల్ గా సంక్షిప్తంగా చెప్పేసుకోవచ్చు ముందుగా దందులూరు నియోజకవర్గం విషయానికి వస్తే దందులూరులో జనసేన బలం తక్కువే జనసేన పార్టీకి బలం బలగం తక్కువే అక్కడ జనసేన పార్టీ ఏదో మిరాకిల్ చేస్తదని ఊహించడం కూడా అనవసరం ఆ నియోజకవర్గంలో వైసీపీకి టీడీపీకి రెండిటికే పోటాపోటీ వైసీపీలో ప్రస్తుతానికి కొంత ఎమ్మెల్యే అబ్బాయ్ చౌదరి గారి మీద వ్యతిరేకత ఉంది కొన్ని వివాదాలు ఉన్నాయి కొన్ని ఆరోపణలు ఉన్నాయి దాని కారణంగా వైసీపీ గతంతో పోలిస్తే బలహీనపడింది సో
తెలుగుదేశం పార్టీ కూడా బలపడింది అని చెప్పలేం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోపాల కారణంగా టీడీపీకి అక్కడ కొంత పాజిటివ్ కనిపిస్తుంది సో వైసీపీ గనుక సెటరేట్ చేసుకుంటే అక్కడ హోరాహోరీ ఉండొచ్చు లేదంటే టీడీపీకే ఉండొచ్చు ఏలూరు వచ్చేసరికి ఏలూరులో తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన మూడు పార్టీలకు కూడా బలం ఉంటుంది జనసేన పార్టీ కూడా మంచి ఓటింగ్ ఉంటుంది ఈ నియోజకవర్గంలో సరైన లీడర్షిప్ లేదు కానీ సరైన లీడర్షిప్ ఉంటే గనుక ఈ నియోజకవర్గంలో జనసేన కింగ్ మేకర్ లేదా గెలిచే అవకాశాలు కూడా పుష్కలంగా ఉంటాయి కాకపోతే వైసీపీ పునాదులు లీడర్షిప్ బాగుంది టీడీపీ పునాదులు లీడర్షిప్ బాగున్న కారణంగా ఈ రెండు పార్టీలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఆలనాని గారు ఉన్నారు అంత యాక్టివ్ కాదు తిరగడం తక్కువ చాలా స్మార్ట్ రాజకీయాలు చేస్తారు మాస్ ఇమేజ్ అంటూ లేదు జనంలో తిరిగే చాలా తక్కువ అన్నమాట ఆయన ఏలూరులో ఎక్కడైనా పర్యటించారు అంటే అదొక పెద్ద మిరాకిల్ అంటే లిమిటెడ్ పాలిటిక్స్ చేస్తారు అలాగని పెద్ద వివాదాలు కాంట్రవర్సీలు కేసులు గొడవలు అవి కూడా ఏముండవు సాఫ్ట్గా వెళ్ళిపోద్ది ఆయన రాజకీయం అంతా సైలెంట్గా సాఫ్ట్గా వెళ్ళిపోద్ది అయితే ఆయన చుట్టూ ఉన్న వాళ్ళ వలన కొంత బ్యాడ్ నేమ్ వస్తుంది సో ఓవరాల్గా వైసీపీకి ఎటువంటి ఇబ్బంది లేదు కంఫర్ట్గా ఉంది టీడీపీ విషయానికి వచ్చేసరికి కొంత లీడర్షిప్ ఫెయిల్యూర్స్ అయితే ఉన్నాయి కొంత లీడర్షిప్ కనుక బాగుంటే కనుక టీడీపీకి ఇక్కడ మంచి అవకాశాలు ఉంటాయి జనసేన పార్టీ ఓట్లు చీలిక టీడీపీకే ఇబ్బంది ఇక చింతలపూడి నియోజకవర్గంలో టీడీపీకి పెద్ద దిక్కు అంటూ లేకుండా పోయింది వైసీపీలో కొంత ఇంటర్నల్ ఇష్యూస్ ఉన్నాయి కాంట్రవర్సీలు ఉన్నాయి వివాదాలు ఉన్నాయి గ్రూపులు ఉన్నాయి గొడవలు ఉన్నాయి బలహీనపడ్డారు కానీ టీడీపీకి లీడర్షిప్ లేని కారణంగా తెలుగుదేశం పార్టీలో అక్కడ ఇన్ఛార్జి కూడా ఎవరు లేని కారణంగా పెద్ద దిక్కు లేని కారణంగా ఆ నియోజకవర్గం కొంచెం అటు ఇటుగా ఉంది ప్రస్తుతానికి వైసీపీకే ఫేవర్ అని చెప్పుకోవచ్చు ఉంగుటూరు కాస్త వైసీపీ టీడీపీ హోరాహోరీగా ఉన్నాయి కాస్త టీడీపీకే ఎడ్జ్ వచ్చింది ఉండి పాలకొల్లు కూడా టీడీపీకే ఎడ్జ్ ఉండి పాలకొల్లు 2019లో టీడీపీ గెలిచింది కాబట్టి ఇప్పుడు నేను టీడీపీ అని చెప్పట్లా మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తూనే వస్తుంది వరుసగా కేవలం ఒకే ఒక్కసారి పాలకొల్లులో టీడీపీ ఓడిపోయింది 2009 అది కూడా ఓట్లు చీలిక వలన ముక్కోన పోటీ జరిగినందువలన ఉండి కూడా అంతే ఒకసారే ఓడిపోయింది సో ఈ రెండు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోవట్లు ఇక భీమవరం విషయానికి వచ్చేసరికి భీమవరం నరసాపురం తాడేపల్లిగూడెం ఈ మూడు నియోజకవర్గాలు అయితే ముక్కోన పోటీ ఉంటుంది మూడు పార్టీలు కూడా బలాలు బలంగానే ఉంటాయి పొత్తుంటే ఖచ్చితంగా మంచి భారీ మెజారిటీతో అక్కడ సీట్లు గెలుచుకునే అవకాశం ఉంటుంది పొత్తు లేకపోతే మాత్రం మూడు పార్టీల్లో ఎవరు క్యాండిడేట్ని బట్టి ప్రచారాన్ని బట్టి ప్రలోభాలను బట్టి పోల్ మేనేజర్ని బట్టి రిజల్ట్ ఉంటుంది తణుకు నియోజకవర్గం మంత్రి కారుమూరు నాగేశ్వరరావు గారి నియోజకవర్గం అక్కడ టీడీపీ గత ఎన్నికల్లో కేవలం 2200 మెజారిటీతోనే తేడాతోనే ఓడిపోయింది సో ఇప్పుడు మంత్రి గారి చుట్టూ ఉన్న కొంత వివాదాల కారణంగా కొన్ని ఆరోపణల కారణంగా వైసీపీ గతమంత యాక్టివ్గా లేదు తణుకు నియోజకవర్గం టీడీపీ వైపు ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు అలాగే పోలవరం అయితే వైసీపీ ఎడ్జ్ ఆచంట 50-50 ఉంది నిడదవోలు టీడీపీకి లీడర్షిప్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి టీడీపీ క్యాండిడేట్ ఎవరనేది ఇంకా డిసైడ్ అవ్వలేదు సో టీడీపీలో నిడదవోలులో కూడా గ్రూప్స్ ఉన్నాయి అలాగే కొవ్వూరులో కూడా టీడీపీలో గ్రూప్స్ ఉన్నాయి కొవ్వూరు నుంచి ఎవరు పోటీ చేస్తారని తెలియదు అక్కడ జవహర్ గారికి ప్లస్ ఇతర కీలక సామాజిక వర్గ నాయకులకి కొన్ని గ్యాప్స్ ఉన్న కారణంగా ఆ నియోజకవర్గంలో టీడీపీ బలహీనంగా కనిపిస్తోంది గోపాలపురం కూడా సేమ్ మద్దిపాటి వెంకటరాజ్ గారికి ఇన్ఛార్జ్ ఇచ్చినప్పటికీ అక్కడ మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు గారి వర్గం బలంగానే ఉంది మరోవైపు ఒక కీలక సామాజిక వర్గం ఆ నియోజకవర్గంలో ద్వారకా తిరుమల మండలంలో అలాగే నలజర్ల మండలంలో బాగా ఎక్కువ ఓట్ బ్యాంక్ ఉన్న ఒక కీలక సామాజిక వర్గం గోపాలపురంలో ఇన్ఛార్జికి వ్యతిరేకంగా పనిచేస్తుంది కాబట్టి గోపాలపురంలో కూడా టీడీపీకి కష్టమే అక్కడ కూడా వైసీపీకి అవకాశాలు ఉంటాయి సో ఓవరాల్గా ఇది ఈ జిల్లాలో సంక్షిప్తంగా 15 నియోజకవర్గాల పరిస్థితి జనసేన పార్టీ ప్రభావం 4 నియోజకవర్గాల్లో స్పష్టంగా ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉన్నాయి ఒక 5 నియోజకవర్గాలు అయితే నెగిటివ్గా ఉన్నాయి మిగిలిన నియోజకవర్గాలు అని చెప్పుకోవచ్చు తెలుగుదేశం పార్టీకి పాజిటివ్గా ఉన్నాయి ఒక 4 నియోజకవర్గాలు పూర్తిగా పాజిటివ్గా ఉంటే మిగిలిన వాటిలో 50-50 ఎడ్జ్ ఉంది అని చెప్పుకోవచ్చు ఇక టీడీపీలో గ్రూపులు ఇప్పుడు చంద్రబాబు గారు 3 రోజులు పర్యటిస్తున్నారు ఈ 3 రోజుల పర్యటనలో భాగంగా ఆయన గోపాలపురం నియోజకవర్గం కొవ్వూరు నియోజకవర్గం అలాగే పోలవరం నియోజకవర్గం చింతలపూడి నియోజకవర్గం ఈ 4 నియోజకవర్గాల్లో లీడర్షిప్ సమస్య తీరిస్తే గ్రూపులు కనుక సర్దుబాటు చేయగలిగితే లీడర్స్తో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకొని పూర్తిగా ఒక లీడర్షిప్ని కనుక పర్మనెంట్ చేయగలిగితే ఆ 4 నియోజకవర్గాలు కొంత సెట్ అవుతాయి అలాగే ఏలూరులో కూడా ఏలూరు నిడదవోలు కూడా కాస్త సెట్ చేయాల్సి ఉంది
ఇలా ఈ నియోజక ఈ జిల్లా మొత్తం మీద తెలుగుదేశం పార్టీలో యాక్చువల్లీ ప్రతి నియోజకవర్గంలో గ్రూపులు ఉన్నాయి కానీ కొన్ని నియోజకవర్గాల్లో బాగా ఎక్కువ ఉన్న కారణంగా ఆ పార్టీ బలహీనపడే పరిస్థితి వస్తుంది ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ కార్యకర్తల సంస్థాగత బలం ఉన్నప్పటికీ పార్టీ వీక్గా కనిపిస్తుంది అవన్నీ కూడా ఈ మూడు రోజుల్లో సెట్ చేసుకుంటే పార్టీ ఈ జిల్లాలో బాగానే ఉంటుంది పొత్తుంటే మళ్ళీ స్వీప్ చేస్తారేమో పొత్తు లేకపోతే కనీసం గౌరవప్రదంగా ఒక ఆరేడైనా గెలుచుకుంటారేమో పొత్తు లేకపోతే చూద్దాం ఏం జరుగుద్దని ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ